రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎక్కువ చేయాలన్న ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచారు. దీంతో జనం కరోనా టెస్టుల కోసం భారీ సంఖ్యలో వస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రైట్, ప్రవీణ్, టెస్టింగ్ కేంద్రాల దగ్గరికి జనం భారీగా వస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏర్పాట్లవి ఎలా చేశారు? స్వాతి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని రచించాలని చెప్పేసి నిన్న కేసీఆర్ అధికారులందరూ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఫస్ట్ జ్వరం టెస్ట్ ఏదైతే ఇంటింటికి సర్వే చేస్తూ ఉన్నారు, ఫీవర్ సర్వేకి సంబంధించి దాన్ని కంటిన్యూటీ చేస్తూనే రాష్ట్రంలో ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి అధికారులను ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, యాంటీజెన్ కిట్ దొరకక దాదాపు ఒక్కొక్క పిహెచ్సి సెంటర్ దగ్గర 20 నుంచి 30 టెస్టులు మాత్రమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రివ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు, ఎన్ని కావాలంటే అన్ని టెస్టులు చేయండి, రాష్ట్రంలో కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇది క్లియర్ గా పనికొస్తుంది. ఇంకా దీన్ని మనం ఇప్పటికే చాలా కట్టడి చేసాం తెలంగాణలో. రానున్న రోజుల్లో ఇంకా 5% కన్నా కూడా తక్కువ కేసులను నమోదు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా అటు వైద్య అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తక్కువ చేసినటువంటి టెస్టులని ఈ రోజు నుంచి కూడా ఎంతమందికి వచ్చినా కూడా టెస్టులు నిరాకరించవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఇంటింటి సర్వే చేస్తున్నారో అక్కడికి ఇచ్చే మెడిసిన్ కిట్స్ తో పాటు ఈ టెస్టుల సంఖ్య చేసినట్లయితే టెస్టింగ్ కిట్లకు వచ్చి అందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి ఎవరిని కూడా నిరాకరించుకుని టెస్టులు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మన నర్సింగ్ సెంటర్ పిఎస్సీ దగ్గర ఉన్నాము. పిఎస్సీ దగ్గర చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే వందలాది మంది రోగులు ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే టెస్టింగ్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపుగా ఎంతమంది ఒక ఇప్పటికే 100 పైగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తామని చెప్పేసి కూడా అటు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కిట్లు కావచ్చు అన్ని కూడా మా పిహెచ్సీ సెంటర్కి చేరుకున్నారు. నిన్న రాత్రి డిఎంహెచ్ఓలు కూడా ఆదేశించారు ఎంతమంది వచ్చినా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మరికొద్దిసేపట్లో ఈ టెస్టింగ్లన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేశాము. ఇంతవరకు కూడా వాళ్ళకి సంబంధించిన టెస్టింగ్ పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా మెసేజ్ రూపంలో వెంటనే అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశాము. ఎందుకంటే లాక్డౌన్ కూడా చాలా పటిష్టంగా చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ వాళ్ళకి సంబంధించిన మెసేజ్ కూడా వెంటనే అందించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికైతే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి మెడిసిన్స్ కిట్స్ కూడా అందించేందుకు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పక్కన ఉన్నటువంటి మెడిసిన్ కిట్స్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం దాదాపు ఇప్పటికే 50 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా మన లైన్ లో చూసుకోవచ్చు ఇంకా 100లాది మంది కూడా టెస్టింగ్ కోసం క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అటు ఫీవర్ సర్వేలో కూడా దాదాపుగా మొదటి సర్వే కంప్లీట్ అయిపోయిన దాదాపు 20% పైగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా దాదాపుగా 8-9% పాజిటివిటీ రేట్ కనిపిస్తుంది. దాదాపు 30 మందికి టెస్ట్ చేస్తే 12-13 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు టెస్టుల సంఖ్య పెంచుతున్న నేపథ్యంలో ఎక్కువ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా గత రాత్రి సీఎం కేసీఆర్ ఆదేశించారు వైద్య అధికారులు. అలాగే కిట్ల సంఖ్య చూసుకున్నట్లయితే యాంటీజెన్ ర్యాపిడ్ కిట్ల సంఖ్య ప్రస్తుతం రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుకోవాలి, ఎవరిని కూడా టెస్టింగ్ సెంటర్ దొరికిన కూడా తిరిగి పంపించొద్దని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, గతంలో ఎన్ని టెస్టులు చేశారు, ఈ రోజు మీకు ఆదేశాలు ఏమొచ్చాయి? సార్, ఇంతకుముందుకు అయితే 50 అని చేయించామన్నారు సారు. సార్ మార్నింగ్ ఫోన్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి చేయమని చెప్పారు సార్. ఇప్పటివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఆల్రెడీ ఇప్పుడు 51 అయింది సార్, ఇంకా ఉన్నారు, చూస్తున్నారు కదా ఎవరు వచ్చినా కానీ టెస్ట్ లేవని. ఎవరిని మళ్ళీ ఎన్ని గంటల వరకు చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అయితే స్టార్ట్ 9:30-10 రిజిస్ట్రేషన్ అవుతుంది సార్, ఇంకొక 1 అవర్ లో స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందు అంటే రేపు రండి ఎల్లుండి అని చెప్పేసి అవకాశం ఉంటుంది. సో ఈ అందరు ఎంతమంది వచ్చినా కూడా 12 గంటల వరకు చేయమని చెప్పేసి ఆదేశాలు సార్. గైడ్ లైన్స్ ఎంతమందికి అంటే ఎంతమంది ఉన్న వాళ్ళకైతే రాయమని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఎన్ని కిట్స్ ఇస్తే అన్ని చేస్తాం సార్, మేము కూడా అన్ని రిజిస్ట్రేషన్ చేసి పెడతాను. రిజిస్ట్రేషన్ అన్ని కిట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి మీకు? వచ్చాయి కిట్స్? అంత సరిపడా వచ్చాయి? ఏమో సార్, వచ్చినాయి కానీ సార్ ఇన్ఫర్మేషన్ ఇన్ని రాయమంటే అన్ని రాస్తాం మేము. ఓకే సార్, వస్తాను. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే టెస్టింగ్ సెంటర్స్ దగ్గర కిట్స్ అన్ని అయితే చేరుకున్నాయి. దాదాపుగా ఇప్పటికే 100లాది మంది పేషెంట్స్ అయితే ఉన్నారు. అంటే గతంలో చాలా మంది 50 మందికి 30 మందికి చేయడంతో చాలా మంది తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి మన దగ్గర చూసుకున్నట్లయితే 100లాది మంది టెస్టులు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు రావడంతో ఎంతమంది వచ్చినా కూడా తిరిగి పంపించే ప్రసక్తి లేదు, ప్రతి ఒక్కరు టెస్ట్ చేయాలని చెప్పేసి ఆదించిన నేపథ్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున టెస్టింగ్ సెంటర్స్ దగ్గర క్యూ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, రైట్, ప్రవీణ్.